రామీపేట మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నేడు ఒకటో వార్డు పరిధిలో కమ్యూనిటీ హాల్ వద్ద ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో విడత ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. పరిధిలో 90 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, గజవాడ నాగరాజు, జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ లావణ్య, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఒకటో వార్డు కౌన్సిలర్ బుర్రా అనిల్, టీఆర్ఎస్ పార్టీ కొండాలరెడ్డి, కౌన్సిలర్ మండ్యాల కవిత కిషన్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ అంటే నిన్నటి రోజు ఏదైతే కంటి వెలుగు కార్యక్రమం రెండో విడత ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు పొద్దుట 9 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం అనేది దేశంలోనే ఎందుకంటే చాలా అందరికీ మనసులకు హై అంటే కళ్ళు అనేది చాలా ముఖ్యం. ఈ వీళ్ళ సద్వినియోగం చేసుకొని అందరు కూడా ఈ దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను కంటి వెలుగు క్యాంప్ ఆఫీసర్, రామాయపేట వార్డ్ 1. ఓకే, ఈరోజు ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమం అన్నది స్టార్ట్ చేశాము. ఇనాగ్రేషన్ జరిగింది, ఇప్పుడు క్యాంప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది రామాయపేట వార్డ్ 1లో మనకు టోటల్ పాపులేషన్ వచ్చేసి కంటి వెలుగుకి 744 ఉన్నారు. మనకి ఇక్కడ 5 రోజుల క్యాంప్ ఉంది. 25 జనవరి వరకు ఈ వార్డ్లో జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమము ఇక్కడ 25 మొదలుపెట్టి 27 మే వరకు అనేది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నా టీం నుంచి. సో ప్రతిరోజు మేము 150 మంది పేషెంట్లని స్క్రీనింగ్ చేస్తామన్నమాట.